గెటప్ తో వెరైటీ కాన్సెప్ట్ తో క్రిటికల్ సిచువేషన్ తో కడుపు పన్న విజడానికి వచ్చేస్తున్నాడు వెన్ వండర్స్ అలాంగ్ విత్ ది సీన్స్ లెట్స్ వెల్కమ్ దెం ट्रेन टाइम सर एना सर भार्य तो गर्ल फ्रेंड तो हनीमून के एक्साइटमेंट वे ट्रेन इंका रे कुंपदेश हाँ हलो हाय डार्लिंग एक्कड़नावे इप्पुडे स्टेशन बयट आटोलो दिगानु बयटिकि रा आटो डब्बुलु नुव्वे इच्चोच्चेयि अम्मा चूडा सार सार कोंचेम संदिस्ते नाकि गुर्तुपट्टाडेंटि गंगराजु एंटि गंगराजु बोंगराजु तेगा ఏంటి అస్తమానం మీద పడుతున్నావు ఇది బెడ్రూమ్ అనుకున్నావా లేకపోతే రైల్వే స్టేషన్ ఇది చూడు ట్రైన్ వచ్చే వరకు నేనెవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లు ఉండాలి ఎవరన్నా నువ్వు మీద చేస్తున్నావు సరే నేను ఏ ట్రైన్ లో ఎక్కి కూర్చుంటే నాతో పాటు ఎక్కి కూర్చో ట్రైన్ వచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడదు అర్థమైందా అర్థమైందా ఏమైంది మాట్లాడవు నువ్వే చెప్పావు కదా ట్రైన్ వచ్చేంత వరకు మాట్లాడొద్దని दुर्तवा స్టేషన్ లో గుంతలు ఉంటే ట్రైన్ పడిపోతుంది గంగరాజు మళ్ళీ ఆ శవరణు జోకు 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 అని అస్తమానం మీద పడకరా ఇంత మంచి జోక్ చేశాక మీద పడకుండా ఎలా ఉంటారా గంగరాజు ఫిగరాత్రిపోయింది కదా వద్దు ఒక్కతే ఉంది వదిలేయ్ ఎక్కడ పట్టుకున్నారా వదిలేయడానికి పట్టుకున్నా కొదేస్తారా నేను ఫిగర్ బాగుంది సార్ గోకేనా దానికి ఆల్రెడీ గోర్లున్నాయి అది గోక్కుంటుంది గంగరాజు ఎక్స్క్యూజ్ మీ ఇంగ్లీష్ పేర్ బానే ఉంది కదా వాట్ ద హెల్ వాడెనికి వెళ్తాడు టికెట్ కొనుక్కొని చెల్కడికి చిపో चिराक पड़ती गंगराजो नी मोहन चूस्ते एवरकना चिराके वे सारी सरोजा गंगराजो पिट फिगर पेर दस नीक अंत इंत टिकेट पेर अड़ते अंदर पेर बेस गंगराज रे इपड़ेरा अस्तमान प्रति दंट पानक पुड़कला मनिवा शेकिंग शेषवा ఎంత మాట అన్నవరా గంగరాజ్ మనిషివా పశువా అంటే గౌరవంగా ఉండేదా గంగరాజ్
మనిషివా షేకింగ్ శేషువాని ఎంత అసహ్యంగా తిట్టావురా గంగరాజ్. నా జీవితంలో ఇంత అసహ్యంగా ఎవరు తిట్టలేదు గంగరాజ్. చచ్చిపోతారా గంగరాజ్. ఏ ఇప్పుడేం చేయను? తిట్టుమార్చా. నువ్వు మనిషివా పశువువా? చూసావా ఎంత ముద్దుకుంది ఇప్పుడు? పిట్లాడిపోతుంది. ఒక చిటికా చెప్పురా, వర్కౌట్ చేస్తాను. అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాలడ్డం పెట్టు, పడిపోతుంది. గంగరాజ్ మళ్ళీ ఏశారని చెప్పాడు. ఒకసారి అమ్మా చూడరా గంగరాజు, చెప్పరా ఫ్రెండ్ గదిలో ఒక చిట్కా చెప్పరా అమ్మాయిని పడేయాలి. నా గర్ల్ ఫ్రెండ్ పడేయమని నన్నే చిట్కలు అడుగుతావా? నీకు చిట్క వింటే చిత్తడైపోవాలి. చెప్పరా చిట్కా చెప్పరా గంగరాజు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ పర్సనాలిటీ అదే నీ ఫిగర్ సూపర్ అని చెప్పి. బాగోదేమరా చెప్పి. ఫిగర్ సూపర్ అని చెప్పు. ఏం కాదు, అలానే అడుగుతారు. ఇదిగో పాప నీ ఫిగర్ బాగుంది. థాంక్స్. నవ్వుతుందా? ఇంకో చిట్కా చెప్పరా. పని చేయి, గట్టిగా నడుము గిల్లు. నొప్పులు ఎత్తదేమరా? ఏం పర్లేదు, నడుము గట్టిగా గిల్లు. పొద్దున బాగా గిల్లరా. నేను గిల్లు మంది దాని నడుము నాడము కాదు. ఏ నడుము అయితే నడుము నడు గంగరాజ. పిల్ల పడిపోయిందిరా, నవ్వెత్తుందిరా, మెలకలు తిరిగిపోతుందిరా. వర్కౌట్ చేస్తాను, ఇంకో క్లైమేట్ చెప్పరా గంగరాజ్. వర్కౌటా? డైరెక్ట్ వెళ్ళి పర్లేదు, నేను అలానే అడుగుతా, నువ్వు కూడా అలానే అడుగు. నువ్వు సార్ చెప్తే తిన్న పెట్టి వద్దురా, అడుగు. ఇదిగో పాప ముద్దెడతావా? ఫనీ ఫనీ అన్న టీమ్ అదే టీమ్ వాడి పేరు చెప్పాడు. ఇప్పుడు అప్ప మూడు పాడైపోయింది. ఇప్పుడు సరే ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. ముద్దు పెడతాను. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఆ తెగ తిప్పుకుంటున్నావు. పర్సనాలిటీ బాగుందంటే బాడీ కొలతలు చెప్తావా? నడుము గిలితే పక్కపక్క నవ్వుతావా? నేను అప్పటి నుంచి వాడిని ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే నువ్వేంటి వానికి ఎప్పుడు పడిపోవాలని చూస్తున్నావు? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వా, వాడి గర్ల్ ఫ్రెండ్ వా. వాడి గర్ల్ ఫ్రెండ్ వారా మగాడు? ఇందాక నుంచి వానికి ఏది కావాలన్నా డైరెక్ట్ గా వచ్చి నన్ను అడుగుతున్నాడు. నువ్వు మగాడు వారా? నీ ఊటికి వెళ్తున్నా, వస్తావా? సుబ్బు బట్టలు బట్టలు నీ సైజులు నా సైజులు ఒకటే కదా, బట్టలు ఇచ్చే. ఇదిగా మా నాన్న అడిగితే ఊటీకి మీటింగ్ వెళ్ళని చెప్పు, ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పు. పద డార్లింగ్, ఓకే ఊటీలో మీటింగ్ చేసుకుందాం పద. నువ్వు ఒక టీమ్ లో చేసేవాడివి, వాడు ఒక టీం లీడర్. మా టీం లీడర్ ఏమైందన్నా? పక్క టీం లీడర్ వాడండిరా అంటే ఇంత దారుణంగానరా వాడు, ఇంత దారుణంగానరా వాడడం. ఒరే ఒక్క డైలాగ్ అన్నా చెప్పించవచ్చు కదరా నా చేత. నేను ధనాదన్ ధనరాజా, నాకు ఒక వాల్యూ ఉన్నాయి, నేను కూడా అప్పుడప్పుడు స్కిట్లు కొడుతున్నాను, మరి ఇంత దారుణంగా వాడతా. థ్యాంక్ యూ రా. క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది కదా? నేను ధనాదన్ ధనరాజన్ తెలుసు, గాలి పటాకలు సుధాకర్ కాదు. నేను డైలాగ్ చెప్పగలుగుతాను కదా, ఈడి క్యారెక్టర్ లేకపోతే అమ్మాయి క్యారెక్టర్ అయిపోవచ్చు కదా, అలా కూర్చోబెట్టే. నువ్వే లొకేషన్ వచ్చి స్కిట్ రాసుకుంటావు, స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తావు, ఫ్లో లో వస్తే స్కిట్లు కొడతావు. నువ్వు నా స్కిట్ వచ్చి ఏం ప్రాక్టీస్ చేస్తావురా? నువ్వు రాఘవన్ వాడింది అనుకుంటే నేను ఎక్కువ వాడాను, అదే నీ బతుకు ఎక్కువ. అయిందా బాగా? నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ నన్ను ఏమన్నాడు ఏమని చెప్పా, నువ్వు ఎర్రిపప్పు అయిపోయావు. నేను ఎర్రిపప్పు అయ్యాను, నువ్వు కొన్ని ఎర్రిపప్పు అయ్యావు. నేనన్నా స్కిట్ లో త్రో అవుట్ కూర్చుని అప్పుడప్పుడు డైలాగ్ చెప్పాను, నువ్వే లాస్ట్ లో వచ్చేదో పిచ్చి డైలాగ్ చెప్పి. అదేంటి లాస్ట్ లో వస్తే ఎండ పంచి నాది అవుతా అనుకున్నానే. ఎండు పంచి కాదు, ఇది బాగా ఎండిపోయిన పంచు. అయినా ఈ స్కిట్ లో నీ ఎంట్రీ లేదు కదా, ఎందుకు వచ్చావు? అంటే అలవాటు అయిపోయింది పొద్దుటి నుంచి వచ్చి వచ్చి. ఏం టెన్షన్ పడకండి, మీ ఇద్దరికి నెక్స్ట్ సీట్ లో త్రో అవుట్ క్యారెక్టర్ ఇస్తారు, దిస్ మై ప్రామిస్. అమ్మో వీడు మొత్తం. ఎలా ఉంది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ రోజా మ్యామ్. వేణు వాడకం ఎలా ఉంటుందని అర్థం కాలేదు నాకు. ఈ గర్ల్ ఫ్రెండ్ వాడేస్తున్నావు, టీమ్ లీడర్స్ ని వాడేస్తున్నావు, బాగా కంట్రోల్ చేశారు. ఆయన రియాక్షన్స్ బాగున్నాయి, మధ్య మధ్యలో బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ బాగుందండి, నీ యాక్షన్ వేణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మోర్ దాన్ పనిచేస్తున్న ఎనర్జీ వల్ల స్కిట్ కొంచెం హుషారుగా అనిపించింది, గుడ్ నీట్ గా ఉంది స్కిట్.